నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలు సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు. పొదిలిలో రెచ్చిపోతున్న దొంగలు, తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా పొదిలిలో దొంగలు రెచ్చిపోతున్నారు. శివారు ప్రాంతాలే టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. పొదిలిలో వరుసగా దొంగతనాల నేపథ్యంలో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పొదిలి స్థానిక అచ్చిరెడ్డి నగర్లో ఒక నివాస గృహంలో దొంగతనం శుక్రవారం రాత్రి జరిగింది. దాదాపు 5 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలు, 1/2 కిలో వెండి, 20,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు పట్నం నరసమ్మ తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఒంగోలు నుండి క్లూస్ టీం ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. వరుస దొంగతనాల నేపథ్యంలో గస్తీ పెంచి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వస్తువులు అయితే బీరువాల ఉంగరాలు 6 ఉంగరాలు పోయి, డబ్బులు 20,000 డబ్బులు పోయి, గోల్డ్ పట్టీలు 8 జతల పట్టీలు, మొలతాలు 4 జతల మొలతాలు, అంతవరకు పెద్ద వస్తువులు. మళ్ళీ 1/2 కేజీ ఏమో ఇంట్లో కుందీలని, ఎండి చెంబు అని, గ్లాస్ అని, అవి 1/2 కేజీ ఉంటాయి. అవి అంతవరకు పోయినాయి. మొత్తం మీద 5 లక్షలు గ్యారంటీకి పోయి ఉంటాయి.